హలో ఆల్ గుడ్ మార్నింగ్ టు ఆల్ దిస్ ఇస్ లావణ్య వెల్కమ్ టు సెగ్మా స్టడీస్ ఈరోజు సెకండ్ జనవరి సో ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా అయితే చూద్దాము అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫస్ట్ వార్త వచ్చేసి త్వరలోనే గురుకుల ఫలితాలు వన్ ఇస్టు టూ నిష్పత్తిలో జాబితాల వెల్లడికి కసరత్తు పూర్తి న్యాయస్థానం నుంచి స్పష్టత కోసం ఎదురుచూపు తుది నియామకాలకు మూడు నెలలు పట్టే అవకాశం ఉంది అన్నట్టు గత న్యూస్ వచ్చింది సంక్షేమ గురుకులాల్లో తొమ్మిది వేల రెండు వందల పది పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల వెల్లడికి గురుకుల నియామక బోర్డు ఏర్పాట్లైతే పూర్తి చేసింది న్యాయస్థానం నుంచి స్పష్టత వచ్చిన వెంటనే అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా వన్ నిష్పత్తిలో జాబితాలను ప్రకటించనుంది అనంతరం ధృవీకరణ పత్రాల పరిశీలన నియామక జాబితాల వెల్లడికి కనీసం మూడు నెలలకు పైగా సమయం పట్టే అవకాశాలున్నట్టు సమాచారం ఈ విద్యా సంవత్సరంలోగా నియామకాలు పూర్తి చేసి పోస్టింగ్లు ఇవ్వాలని బోర్డు లక్ష్యంగా అయితే పెట్టుకుంది మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై ఏంటంటే ఈ పోస్టులకు గతేడాది ఆగస్టులో కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్షలు నిర్వహించి తుదికీలు విడుదల చేశారు ఈ నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు మహిళలకు సమాంత రిజర్వేషన్లు అమలు చేయాలని హైకోర్టు సైతం సూచించింది అయితే ఈ అంశంపై కొంత స్పష్టతతో పాటు ఫలితాలు వెల్లడికి అనుమతించాలని బోర్డు హైకోర్టును అయితే ఆశ్రయించింది అన్నట్టుగా న్యూస్ అండ్ ఇక్కడ చూడండి ధృవీకరణ పత్రాల పరిశీలనకు స్లాట్ విధానం హైకోర్టు నుంచి స్పష్టత వచ్చిన వెంటనే తొలుత డిగ్రీ తర్వాత జూనియర్ లెక్చరర్లు పోస్టులకు నిష్పత్తిలో జాబితాలు ప్రకటించనున్నారు ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు స్లాట్ విధానాన్ని అమలు చేయనున్నారు ఈ విధానంలో అభ్యర్థి తనకు అనుకూలమైన రోజు కోరుకున్న సమయాన్ని బుక్ చేసుకుని ధృవీకరణ పత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది ఇప్పటి వరకు విద్యా సంస్థల్లో ప్రవేశాల సందర్భంగా ధృవీకరణ పత్రాల పరిశీలనకు స్లాట్ విధానం అమలు చేస్తున్న విషయం తెలిసిందే మొత్తంగా ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఇరవై నుంచి ముప్పై రోజుల సమయం అయితే పట్టే అవకాశం ఉందని సమాచారం ఎంపికైన ఉపాధ్యాయులు అధ్యాపకులకు వేసవి సెలవుల్లో శిక్షణ తరగతులు నిర్వహించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అందుబాటులోకి తీసుకురావాలని సంక్షేమ గురుకుల సొసైటీలు అయితే భావిస్తున్నాయి అన్నట్టుగా ఇక్కడ గురుకుల రిజల్ట్స్ గురించి అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ ఇది అనమాట అండ్ నెక్స్ట్ వార్త వచ్చేసి వర్సిటీల్లో ఏం జరుగుతోంది సమగ్ర నివేదిక కోరిన సీఎం రేవంత్ రెడ్డి పలువురు వీసీలపై ఫిర్యాదుల పరంపర త్వరలోనే భారీ మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టు గత వార్త వచ్చింది దీని గురించి క్లియర్గా చూద్దాము యూనివర్సిటీల పాలనాపరమైన వ్యవహారాల్లో సమూల మార్పుల దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం అన్ని యూనివర్సిటీల సమగ్ర నివేదికలు తెప్పించుకుంది ఉన్నత విద్యలో కీలక పదులు నిర్వహించిన వారు అధికార పార్టీకి అనుకూలంగా ఉండే కొన్ని అధ్యాపక సంఘాలతో వర్సిటీల్లో చోటు చేసుకున్న ఘటనలపై సీఎంకు నివేదిక అందాయి ఇటీవల విద్యాశాఖ సమీక్షలో సీఎం వీటిని ప్రస్తావించినట్లు తెలిసింది వర్సిటీల వీసీలు ఉన్నత విద్య ఉన్నతాధికారుల మధ్య వైర్యం వర్సిటీల్లో కీలక వ్యక్తుల మధ్య వివాదాలు వంటి అంశాలపై సీఎంకు స్పష్టత ఉందని ఓ సీనియర్ అధికారి తెలిపారు త్వరలో కీలక మార్పులకు అవకాశం ఉంటుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారన్నట్టుగా అయితే ఇక్కడ వచ్చింది ఆరోపణలపై ఆరా తీయడం అయితే జరుగుతుంది హైదరాబాద్లో అయితే ఇష్టరాజ్యంగా అయితే ఉంది వీసీ లేదన్నట్టుగా అయితే ఇక్కడ వార్త అయితే వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇక అన్ని స్కూళ్ళలో ఫేషియల్ రికగ్నిషన్ ప్రభుత్వ పాఠశాలలో పథకాలన్నిటికీ ఇదే ఆధారం ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ సమస్యలు ఉన్నాయి సమస్యలున్నాయంటున్న టీచర్లు ప్రభుత్వ పాఠశాలల్లో ఇక నుంచి పూర్తి స్థాయిలో ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది ఇందుకు సంబంధించి తాజాగా అన్ని స్కూళ్లకు పాఠశాల విద్య డైరెక్టర్ కార్యాలయం ఆదేశాలు అయితే జారీ చేసింది రాష్ట్రంలోని ఇరవై ఆరు వేల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు హాజరు నమోదును పారదర్శకంగా నిర్వహించేందుకు ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని అయితే ప్రవేశపెట్టారు దీనివల్ల హాజరు విధానంలో అక్రమాలకు ఆస్కారం లేకుండా చేయాలని భావిస్తున్నారు దీనికోసం ప్రత్యేక యాప్ను కూడా రూపొందించారు కాగా ఈ హాజరు విధానం ద్వారానే విద్యార్థులకు అల్పాహారం మధ్యాహ్న భోజనం స్కూల్ డ్రెస్ పాఠ్య పుస్తకాలు తదితరలు అయితే ఇవ్వాలన్నైతే దీని లక్ష్యంగా అయితే చేయడం అయితే జరుగుతుందనమాట నెక్స్ట్ వచ్చేసి మెగా ఆశలు తెరపైకి టీచర్ పోస్టుల భర్తీ ఎదురు ఎదురుచూస్తున్న నిరుద్యోగులు పుస్తకాలు తిరిగేసే పనిలో అభ్యర్థులు కోచింగ్ సెంటర్లకు పరుగులు మెగా డిఎస్సి వేస్తాననేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు దాని గురించి తారా తీస్తున్నారు దాని గురించి అయితే దానికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు మాత్రం ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు కదా సో పుస్తకాలు తిరిగేసే పనులు అయితే అభ్యర్థులు ఉన్నారన్నట్టుగా ఇది వచ్చింది దీని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ చూద్దాము మెగా డిఎస్సి ప్రకటన నిరుద్యోగ అభ్యర్థుల్లో ఆశలో చిగురింపజేస్తుంది ఆరేళ్లుగా ఉపాధ్యాయ నోటిఫికేషన్ విడుదల చేయలేదు ఫలితంగా ఖాళీల సంఖ్య భారీగా పెరిగిపోయింది తాజాగా ప్రభుత్వం మెగా డిఎస్సి అంశాన్ని తెరపైకి తేవడంతో ఇప్పటికే బీఈడి డిఈడి కోర్సులు పూర్తి చేసి ఏళ్ల తరబడి ప్రభుత్వ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు మళ్లీ పుస్తకాలను తిరిగేసే పనిలో పడ్డారు ఎలాగైనా ఈసారి జాబ్ చేజెక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నారు సీఎం సీఎంఓ పైరవీల ద్వారా అడ్డదారులు అక్రమంగా ఇక్కడికి వచ్చిన వారిని తిప్పి పంపడం ద్వారా ఏర్పడిన ఆయా ఖాళీలను డిఎస్వి ద్వారా మళ్లీ భర్తీ చేయొచ్చనే భావనలో ప్రభుత్వం ఉన్నట్లయితే సమాచారం అండ్ ఇక్కడ చూడండి ఇరవై వేలకు పైగా నిరుద్యోగులు రంగారెడ్డి జిల్లాలో ఒక వెయ్యి రెండు వందల అరవై మూడు ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వీటిలో ప్రస్తుతం ఆరు వేల తొమ్మిది వందల పంతొమ్మిది మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు రెండు వేల పదిహేడు తర్వాత ఇప్పటి వరకు పోస్టుల భర్తీ అయితే నోటిఫికేషన్ వెలువడలేదు జిల్లాలో బిఈడి డిఈడి కోర్సులు పూర్తి చేసిన వారు ఇరవై వేల మందికి పైగా ఉన్నట్లు అంచనా వీరంతా ఏళ్ల తరబడి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం తాజా ప్రకటనతో మళ్లీ కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు ఇప్పటి వరకు చేస్తున్న ప్రైవేటు ఉద్యోగాలకు సెలవు పెట్టి పరీక్షకు సన్నద్ధమవుతున్నారు మరోవైపు జిల్లాలో నాలుగు వేల ఏడు వందల డెబ్బై రెండు సారీ నాలుగు వేల ఏడు వందల ఇరవై రెండు మందికి పైగా ఉపాధ్యాయులు ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేస్తున్నట్లు సమాచారం వీరంతా ఇప్పటికే బదిలీ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు ప్రస్తుతం ఈ ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోయింది మూడు వందల పదిహేడు జీవోకు విరుద్ధంగా నాలుగు వందల మందికి పైగా స్థానికేతరులు జిల్లాలోనే ఉన్నారు వీరందరినీ ఆయా సొంత జిల్లాలకు తిప్పి పంపడం ద్వారా మరిన్ని ఖాళీలను సృష్టించే స్థానిక నిరుద్యోగులతో వాటిని భర్తీ చేసే అవకాశాన్ని సైతం ప్రభుత్వం పరిశీలన పరిశీలించు పరిశీలిస్తున్నట్టయితే తెలిసింది అండ్ టిఆర్టీ దరఖాస్తులు లేని స్పష్టత ఇచ్చారు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మొదట్లో డిఎస్సి అంటే డిస్టిక్ సెలక్షన్ కమిటీ నిర్వహించేవారు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సి ని రద్దు చేసి దాని స్థానంలో టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అయితే తీసుకొచ్చింది గత సెప్టెంబర్ లో నోటిఫికేషన్ సైతం జారీ చేసింది ఇందులో భాగంగా హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో మొత్తం ఎనిమిది వందల ఇరవై మూడు పోస్టులను ఖాళీగా చూపింది సెకండరీ గ్రేడ్ టీచర్లు స్కూల్ అసిస్టెంట్లు పీఈటీ భాషా పండితుల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది హైదరాబాద్ జిల్లా పరిధిలో మూడు వందల యాభై ఎనిమిది పోస్టులు మేడ్చల్ జిల్లా పరిధిలో డెబ్బై ఎనిమిది రంగారెడ్డి జిల్లా పరిధిలో నూట తొంభై ఆరు వికారాబాద్ జిల్లా పరిధిలో నూట తొంభై ఒకటి పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్లు ప్రకటించింది వాస్తవ ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్లు చూపించిన పోస్టులకు పొంతనే లేకుండా పోయింది అడ్డదారుల్లో వచ్చినటువంటి ఉపాధ్యాయులను తిప్పి పంపడం ద్వారా ఏర్పడే ఖాళీలను కూడా భర్తీ చేసే ఆలోచన ఉంది అయితే ఇప్పటికే టీఆర్టీ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకొని పరీక్ష కోసం ఎదురు చూస్తున్న వారు మళ్లీ కొత్త ప్రభుత్వం ప్రకటించే డిఎస్సి కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉందా అనే అంశంపై కూడా స్పష్టత రావాల్సి ఉంది ఇక్కడ చూడండి సేవ్ రంగారెడ్డి అని ఇచ్చారు జీవో మూడు వందల పదిహేడుతో జిల్లాకు జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దాలని సేవ్ రంగారెడ్డి జిల్లా కోర్ కమిటీ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు సోమవారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని తొర్రూలోని క్యాంప్ ఆఫీస్ లో కమిటీ సభ్యులు కలిసి వినతి పత్రం మీద అందజేశారు మూడు వందల పదిహేడు అడ్డు పెట్టుకుని జిల్లాకు వచ్చిన ఇతర జిల్లాల ఉపాధ్యాయులతో స్థానిక ఉపాధ్యాయులకు పదోన్నతులను పదోన్నతుల్లోనే కాదు బదిలీలోనూ తీవ్రమైన అన్యాయం అయితే జరిగిందన్నట్టు రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటించకపోవడంతో రిజర్వేషన్ వర్గాలు వారి రిజర్వేషన్లో ప్రమోషన్లు నష్టపోతున్నాయన్నట్టు అయితే ఇక్కడ ఇచ్చారనమాట గత సెప్టెంబర్లో విడుదల చేసినటువంటి టీఆర్టీ నోటిఫికేషన్లో చూపిన ఖాళీలు అయితే ఇక్కడ ఉన్నాయి ఇక్కడైతే మీరు క్లియర్గా చూడవచ్చు నెక్స్ట్ మాత్రం త్వరలో ఉపాధ్యాయ సంఘాలతో సర్కారు భేటీ ప్రమోషన్లు బదిలీలు ఖాళీలపై టీచర్ సంఘాలు టీచర్ ఎమ్మెల్సీలతో సమీక్ష ఉద్యోగ నోటిఫికేషన్లు పరీక్షల నిర్వహణపై నిరుద్యోగులతో చర్చించే అవకాశం అన్నట్టుగా అయితే ఇక్కడ ఇచ్చారనమాట ఉపాధ్యాయ ఉపాధ్యాయ సంఘాలతో సర్కారు భేటీ అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం శాఖల వారీగా సమీక్షలు నిర్వహించి అందులోని సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది ఈ క్రమంలోనే దశల ఆయా శాఖలకు చెందినటువంటి ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వం వరుసగా భేటీ అవుతుంది దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించేందుకు ఉన్నతాధికారులతో కాకుండా కార్మికులతో పాటు కూడా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చించేందుకు కూడా సన్న సన్నద్ధమవుతుంది ఇప్పటికే గిగ్ వర్కర్లతో సమావేశమై వారి సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేసిన విషయం తెలిసిందే విద్యాశాఖ కూడా సీఎం వద్దే ఉండడంతో ఆ శాఖపైన రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించినారు ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ప్రభుత్వం అయితే దృష్టి సారించింది ఈ క్రమంలోనే గత శనివారం సీఎం రేవంత్ రెడ్డి పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు సమీక్ష సమావేశం నిర్వహించి సంబంధిత అధికారులకు పలు ఆదేశాలైతే జారీ చేశారు మెగా డీఎస్సీ ప్రకటనను చర్యలు తీసుకోవాలని సూచించడంతో పాటు టీచర్ల ప్రమోషన్లు బదిలీల విషయంలో కూడా ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమైతే నిర్వహించాలని ఆదేశించాలన్నట్టుగా అయితే వార్త రావడం జరిగింది నెక్స్ట్ వార్త ఆరు వందల ముప్పై ఆరు మంది పో పోలీసులకు సేవా పథకాలు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలను అందించినందుకు గాను ఆరు వందల ముప్పై ఆరు మంది రాష్ట్ర పోలీసులకు నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు వివిధ సేవా పథకాలను అయితే ప్రభుత్వం సోమవారం రాత్రి అయితే ప్రకటించింది ఇందులో తెలంగాణ రాష్ట్ర శౌర్య పథకాలు మహోన్నత సేవా పథకాలు ఉత్తమ సేవా పథకాలు అండ్ కఠిన సేవా పథకాలు అయితే ఉన్నాయి పథకాలు పొందిన వారిలో పోలీసు ఫైర్ సర్వీస్ ఎస్పీఎఫ్ విజిలెన్స్ ఏసీబీ విభాగాలకు చెందిన అధికారులతో సిబ్బంది అయితే ఇక్కడ ఇచ్చారనమాట నెక్స్ట్ వచ్చేసి విద్యకు నూతన జవసత్వాలు రెండు వేల ఇరవై నాలుగులో విద్యారంగంలో కీలక మార్పుల దిశగా అడుగులు ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయ నియామకాలు బదిలీలు పదోన్నతులకు ఆటంకాలు తొలుగుతాయనే ఆశలు కాలేజీ విద్యలో సంస్కరణలకు విశ్వవిద్యాలయంలోనూ మార్పులకు అవకాశం జాతీయ స్థాయిలో యూజీసీ ఏఐసిటిఈ కూడా కొత్త పంతాలోనే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది కొత్త సంవత్సరంలో విద్యారంగం వినూత్న జవసత్వాలను సంతరించుకునే దిశగా అడుగులు పడుతున్నాయి జాతీయ రాష్ట్ర స్థాయిలో గణనీయ మార్పులు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖపై జరి జరిపినటువంటి సమీక్ష తర్వాత రాష్ట్రంలో మార్పులపై సంకేతాలు వస్తున్నాయి ప్రాథమిక విద్య మొదలుకొని విశ్వవిద్యాలయ స్థాయి వరకు కొత్త అడుగులు పడవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి మరోవైపు జాతీయ స్థాయిలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అఖిల భారత సాంకేతిక విద్యా మండలి వంటి సంస్థలే కూడా ఈ ఏడాది కీలక సంస్కరణ అమలు కోసం అయితే సిద్ధమవుతున్నాయి ఇక్కడ వచ్చేసి ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ఆశలు అండ్ కాలేజీ విద్యకు మంచి రోజులు మారుతున్న సిలబస్ అన్నట్టుగా అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది దీనికోసం అయితే ఇది నేను టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను అక్కడ నుంచి మీరు క్లియర్గా అయితే చూడవచ్చును నెక్స్ట్ వచ్చేసి సర్కారుకు పేపర్ లీకేజీల భయం రాష్ట్ర ప్రభుత్వానికి పేపర్ లీకేజీల భయం పట్టుకున్నది దీంతో ఇప్పటి నుంచి అధికారులను అప్రమత్తం చేస్తున్నది ఎలాంటి లీకేజీలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా పరీక్షలను నిర్వహించాలని ఆదేశించింది ఇటీవల విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించినటువంటి ఉన్నత స్థాయి సమీక్షలో పది కామం ఇంటర్ పరీక్షల నిర్వహణపై అధికారులకు గట్టి హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిసింది రెండు వేల పంతొమ్మిదిలో ఇంటర్ ఫలితాలు తారుమారు కావడం విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడాన్ని సీఎం ఈ సమావేశంలో ప్రస్తావించినట్టు తెలిసింది దీంతో పాటు రెండు వేల ఇరవై రెండులో పదో తరగతి పేపర్ లీక్ కావడాన్ని సైతం గుర్తి గుర్తించినటువంటి సీఎం ఈసారి ఇంటర్ పదో తరగతి వార్షిక పరీక్షల్లో అలాంటి తప్పిదాలకు ఆస్కారం ఉండరాదని హెచ్చరించినట్టు అధికారిక వర్గాలు అయితే తెలిపాయి ముఖ్యంగా పదో తరగతి పేపర్ లీకులతో చాలా బద్నం కావాల్సి ఉంటుందని గతంలో ఇదే జరిగిందని మొత్తంగా పరీక్షలను సవ్యంగా నిర్వహించాలని ఆదేశించినట్టయితే అయితే అధికారిక వర్గాలు అయితే అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు అండ్ ఫిబ్రవరి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి ఇంటర్ కమ మార్చి పద్దెనిమిది నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నట్టు అయితే విషయం తెలిసింది ఇంటర్ తొమ్మిది లక్షలకు పైగా పదో తరగతి పరీక్షలకు ఐదు లక్షలకు పైగా అయితే విద్యార్థులు కానున్నారు మొత్తంగా ఈ పరీక్షలను సజావుగా నిర్వహించకుంటే ఆ ఆ అప్రతిష్ఠను మూటగట్టుకుంటామన్న ఆందోళన ప్రభుత్వం మీద కనిపిస్తుంది ఇక్కడ వార్త ఇచ్చారు అండ్ ఇక్కడ చూడండి ఇంటర్ పరీక్షా కేంద్రాల పెంపు ఇంటర్ పరీక్షా కేంద్రాలు ఈ ఏడాది పెరగనున్నాయి అదనంగా ముప్పై రెండు పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు విద్యార్థుల సంఖ్య పెరిగిన దృష్ట్యా పరీక్షా కేంద్రాలను పెంచాలని అధికారులు నిర్ణయ నిర్ణయం తీసుకున్నారు నిరుడు ఇంటర్ పరీక్షలకు ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా ఈ ఏడాది ఒక వెయ్యి ఐదు వందల పన్నెండు పరీక్షా కేంద్రాలను సిద్ధం చేయాలని నిర్ణయించారు నిరుడుతో పోల్చితే ఈసారి ముప్పై వేల మంది విద్యార్థులు అదనంగా పెరిగారు ఈ ఏడాది ఇంటర్లో మొత్తం పది లక్షల యాభై తొమ్మిది వేల రెండు వందల ముప్పై మూడు మంది విద్యార్థులు ఉన్నారు వీరిలో ఇప్పటి వరకు తొమ్మిది లక్షల డెబ్బై ఏడు వేల నలభై మంది విద్యార్థులు పరీక్ష ఫీజు అయితే చెల్లించారు అయితే ఈ నెల మూడు వరకు విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు లాస్ట్ డేట్ అయితే అవకాశం ఉందన్నట్టుగా ఇక్కడ ఇచ్చారన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఫైర్ హెల్త్ సేఫ్టీ కోర్సుల్లో శిక్షణ నేషనల్ సెంటర్ ఫర్ ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో ఫైర్ హెల్త్ సేఫ్టీ కోర్సులో శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ వెంకట్రెడ్డి తెలిపారు పీజీ డిప్లొమా ఇన్ ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్ ఫైర్ టెక్నాలజీ ఇండస్ట్రియల్ సేఫ్టీ సబ్ ఫైర్ ఆఫీసర్ హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ డిప్లొమా ఇన్ ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్లో శిక్షణ ఉంటుంది ఆసక్తి ఉన్నవారు జనవరి పదవ తేదీ లోపు ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి వివరాలకి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంది దీనిలో అయితే సంప్రదించవచ్చు నెక్స్ట్ వచ్చేసి సంస్కృత సంస్కృత కోర్సుల్లో ఉచిత ప్రవేశాలు ఉస్మానియా యూనివర్సిటీలోని సురభారతి సమితి ఆధ్వర్యంలో సంస్కృతం అంటే దీక్ష కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమితి ప్రధాన కార్యదర్శి రాములు ఒక ప్రకటనలో తెలిపారు సంస్కృతం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నవారు ఉచితంగా కోర్సులు చేరవచ్చన్నారు జనవరి ఒకటి నుంచి తరగతి ప్రారంభించనున్నారు ఆసక్తి గలవారు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు ఈ నెంబర్లు సంప్రదించాలని అయితే కోరారు నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీ సొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకైతే దరఖాస్తులైతే కోరుతుంది మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసి ఇరవై ఒకటి అయితే ఉన్నాయి అర్హత ఏంటంటే బ్యాచులర్ డిగ్రీ బ్యాచిలర్ డిగ్రీలో సివిల్ మెకానికల్ కెమికల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అయితే చేసి ఉండాలి అండ్ వయసు వచ్చేసి ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నాటికి పద్దెనిమిది నుంచి నలభై రెండేళ్ళ మధ్య అయితే ఉండాలి ఏజ్ వేతనం వచ్చే శాలరీ వచ్చేసి యాభై యాభై ఏడు వేల ఒక వంద నుంచి ఒక లక్ష నలభై ఏడు వేల ఏడు ఏడు వందల అరవై రూపాయల వరకు అయితే ఉంటుంది అండ్ ఎంపిక విధానం వచ్చేసి రాత పరీక్ష ధృవపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ వచ్చేసి జనవరి ముప్పై తేదీ ప్రారంభం అవుతుంది ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ వరకు అయితే చివరి తేదీ రాత పరీక్ష ఎప్పుడు ఉంటుందంటే ఏప్రిల్ ఆర్ మేలో అయితే ఉంటుంది డేట్స్ అయితే అనౌన్స్ చేయలేదు ఇంకా ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు వెబ్సైట్లో క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే చూడవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ముంబైలో రెండు వందల తొంభై ఒకటి పోస్టులు అయితే ఉన్నాయి పోస్టుల వివరాలు ఏంటంటే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఐటీఐలు పద్నాలుగు ఉన్నాయి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ టూ వచ్చేసి పద్దెనిమిది ట్యాక్స్ అసిస్టెంట్ వచ్చేసి నూట పంతొమ్మిది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసి నూట ముప్పై ఏడు క్యాంటీన్ అటెండెంట్ వచ్చేసి సీఏ అంటారు దానికి మూడు అయితే ఉన్నాయి క్రీడలు ఏముండాలంటే దీనికి ఆర్చరీ అథ్లెటిక్స్ ఆట్యా పాట్యా బ్యాడ్మింటన్ బాల్ బ్యాడ్మింటన్ బేస్బాల్ బాస్కెట్బాల్ నెట్బాల్ పోలో పవర్ లిఫ్టింగ్ అండ్ బాక్సింగ్ బ్రిడ్జ్ క్యారమ్ చెస్ క్రికెట్ సైక్లింగ్ ఫెన్సింగ్ అండ్ ఫుట్బాల్ తదితరాలు అయితే ఉన్నాయి అర్హత వచ్చేసి పోస్ట్ను అనుసరించి మెట్రిక్యులేషన్ పన్నెండో తరగతి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత క్రీడల్లో ప్రతిభావంతులై ఉండాలి వయసు వచ్చేసి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్కు పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళు ఉండాలి అండ్ స్టెనోగ్రాఫర్కు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడేళ్ళు ట్యాక్స్ అసిస్టెంట్కు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడేళ్ళు మల్టీ టాస్కింగ్ స్టాఫ్కు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదేళ్ళు క్యాంటీన్ అటెండెంట్కి వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదేళ్ళ లోపయితే ఉండాలి శాలరీ వచ్చేసి నెలకు క్యాంటీన్ అటెండెంట్కు ఎంటీఎస్లకు పద్దెనిమిది వేల నుంచి యాభై ఆరు వేల తొమ్మిది వందల రూపాయల వరకు అండ్ స్టెనోగ్రాఫర్ ట్యాక్స్ అసిస్టెంట్కి వచ్చేసి ఇరవై ఐదు వేల ఐదు వందల ఎనభై ఒక్క ఒక్క వంద రూపాయల వరకు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్కు కు నలభై నాలుగు వేల తొమ్మిది వందల నుంచి ఒక లక్ష నలభై రెండు వేల నాలుగు వందల వరకు అయితే ఉంటుంది దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే ఈ నెల పంతొమ్మిది వరకు లాస్ట్ డేట్ ఉంది ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు వెబ్సైట్ లో మిగతా డీటెయిల్స్ అయితే క్లియర్ గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడవచ్చును నెక్స్ట్ వచ్చేసి కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ అనమాట సీఈటి అంటాం పీజీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ పీజీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ పరీక్షలు అర్హత పొందిన అభ్యర్థులకు కేంద్రీయ విశ్వవిద్యాలయాలతో పాటు పలు ఇతర యూనివర్సిటీలు విద్యా సంస్థలు పీజీలు ప్రవేశాలు అయితే లభిస్తాయి కోర్సుల వివరాలు ఎలా ఉన్నాయంటే ఎంఏఎంఎస్సి ఎంఎఫ్ఏ అండ్ ఎంపీఏ ఎంబీఏ మాస్టర్ ఆఫ్ వొకేషనల్ ఎంఎడ్ ఎంఎల్ఐసి అండ్ ఎంపీఈడి ఎల్ఎల్ఎం ఎంసీఏ ఎంకామ్ అయితే ఉన్నాయి అర్హత ఏంటంటే డిగ్రీ పూర్తి చేసుకున్న వారు చివరి సంవత్సరం చదువుతున్న వారు అభ్యర్థులు సియుఈఇటీ రాసుకోవచ్చు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి మరికొన్ని కోర్సులకు డిగ్రీల సంబంధిత కోర్సు చదివిన వారే ఉండాలి వయసు వచ్చేసి అభ్యర్థులు గరిష్ట వయోపరిమిత నిబంధన అనేది ఏం లేదు అండ్ ఆన్లైన్ పరీక్ష ఉంటుంది పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది సిబిటి మోడ్ అనమాట మొత్తం డెబ్బై ఐదు ప్రశ్నలు అయితే వస్తాయి పరీక్ష వ్యవధి ఒక గంట నలభై ఐదు నిమిషాలు ఉంటుంది మూడు షిఫ్టుల్లో పరీక్ష జరుగుతుంది ప్రశ్నలు వచ్చేసి ఇంగ్లీష్ హిందీ భాషల్లో అయితే ఉంటాయి లాంగ్వేజ్ ఎంటెక్ హయ్యర్ సైన్సెస్ ఆచార్య పేపర్లు తప్ప ఉంటాయన్నమాట ఇవి తప్ప మిగతా అయితే ఉంటాయి అన్నమాట ఇందులో డెబ్బై ఐదు ప్రశ్నలు వస్తాయి ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు అయితే ఉంటాయి తప్పు సమాధానానికి ఒక మార్కు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది అండ్ దీనికి సంబంధించినటువంటిది దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్ దరఖాస్తుకు వచ్చేసి చివరి తేదీ వచ్చేసి ఇరవై నాలుగో తేదీ లాస్ట్ డేట్ అనమాట దరఖాస్తు ఫీజు చెల్లింపుకు చివరి తేదీ వచ్చేసి ఇరవై తేదీ అయితే లాస్ట్ డేట్ ఉంది దరఖాస్తు సవరణ డేట్స్ ఏంటంటే ఇరవై ఏడు ఇరవై తొమ్మిది అనమాట పరీక్ష కేంద్రం సమాచారం ఎప్పుడంటే మార్చి నాలుగవ తేదీ అనమాట అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ ప్రారంభం ఎప్పుడంటే మార్చి ఏడవ తేదీ అనమాట పరీక్ష తేదీలు పదకొండో అంటే మార్చి పదకొండవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు అయితే ఉంటుంది ఇక్కడ వెబ్సైట్ ఉంది వెబ్సైట్ ద్వారా మిగతా డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకోవచ్చు ఇది ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం అన్నమాట మరిన్ని ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్